హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూస్తున్న వీడియో వచ్చి సాటర్డే రోజు వ్లాగ్ అన్నమాట. సో సాటర్డే రోజు అలాగే సండే రెండు కలిపి ఒక వ్లాగ్ లాగా వీడియో అనేది చూపిస్తున్నాను. ఇంకా సాటర్డే అయితే మార్నింగే చక్కగా పూజ అనేది ఫినిష్ చేసేసుకున్నాము. సో ఎప్పుడు కంటే ఫ్రైడే సాటర్డే అనేది కాస్తంత పూజ అనేది ఎక్కువగానే ఉంటుంది. డైలీ అయితే అగరబత్తి వెలిగించేసి మామూలుగా పువ్వులు అవి పెట్టేసి పూజ అనేది చేసుకుంటూ ఉంటాను. ఫ్రైడే అలాగే సాటర్డే మాత్రం కొంచెం స్పెషల్గా, అంటే స్పెషల్ ఏమీ కాదు, దీపారాధన అనేది చేసుకుంటాను అన్నమాట. డైలీ అయితే ఈవినింగ్ టైంలో దీపం పెట్టుకోవడం అలవాటు కాబట్టి డైలీ అయితే ఈవినింగ్ టైంలో దీపం పెట్టుకుంటాను. సో మార్నింగ్ మాత్రం ఇంకా ఫ్రైడే సాటర్డే పెట్టుకుంటాను అన్నమాట. ఇంక ఇక్కడైతే పూజ అయిపోయింది. పూజ అయిన వెంటనే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది చేసేస్తున్నాను. ఎప్పుడూ చేసుకునే పూరీలాగా కాకుండా కాస్తంత డిఫరెంట్గా చేద్దాం అనిపించింది. ఇంతకుముందు కూడా ఈ రెసిపీని ట్రై చేశాను, మీకు కూడా ఒకసారి వీడియోలో చూపిందామని ఒకసారి చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడైతే నేను మసాలా పూరి చేస్తున్నాను అన్నమాట. ఇలాగా గోధుమ పిండిని ఒక ప్లేట్లోకి వేసేసుకుని ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసుకుంటున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. మార్నింగ్ టైం కాబట్టి, ఎలాగో ఇది డీప్ ఫ్రై అయ్యటం కాబట్టి ఆయిల్ని చాలా తక్కువ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు ఉంటే కాస్తంత కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో నేనైతే కరివేపాకు ఒకటే వేసుకున్నాను. ఇప్పుడు ఇంకా కొత్తిమీర కూడా అసలు దొరకట్లేదు కదా, సో కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇది మామూలుగా వాటర్ వేసేసుకుని కలిపేసుకోవడమే. నార్మల్గా మనం పూరీ ఎలా కలుపుకుంటామో పిండి పూరీ కోసం అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా నైట్ అయితే కొంచెం ఇంట్లోకి కావాల్సినవి అయితే తీసుకొచ్చారనమాట, అవన్నీ కూడా ఇలా డబ్బాల్లో వేసేసుకున్నాము. ఇవైతే పిల్లలకి అప్పచెప్పేస్తాను, ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి పిల్లలకి కూడా చక్కగా ఇలా మూతలు తీసి డబ్బాల్లో స్టోవ్ చేసుకునేలాగా ఇలా వేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని పిల్లలకి ఇచ్చేస్తాను. వాళ్ళు వేసేసిన తర్వాత పిండి అనేది కలిపేస్తుంది నిత్య. ఇంకా పూరి పిండి కలపడం, పూరీలు చేయడంలో నిత్య ఎక్స్పర్ట్ అనమాట. ఎప్పుడు తినే చేస్తుంది, నేను పూరీలు అనేవి వేయించుకుంటూ ఉంటాను. చపాతీ కానీ పూరి కానీ చేసేటప్పుడు నిత్యనే చేస్తుంది ఎప్పుడు కూడా. ఇంట్లో పిండి కూడా పర్ఫెక్ట్గా కలిపేస్తుంది. ఏ పని చేసినా చేయకపోయినా ఇది మాత్రం పర్ఫెక్ట్గా చేస్తుంది అన్నమాట. ఫస్ట్లో ఒకటి రెండు సార్లు చెప్పానంతే ఎలా కలపాలి పిండి అనేది, దగ్గర ఉండి చూపించాను. ఇంకా తర్వాత అయితే నేను అందులో కొంచెం సాల్ట్ అది సరిపడిగా వేసేసి ఇచ్చేస్తే ఇంకా తనే చేస్తుంది. సో ఇంకా పూరీలు చేసేస్తుంటే పక్క నుంచి నేను కూడా వీటిని వేయించేద్దామని ఇలాగా స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్నాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కగా పూరీలు అనేవి వేయించేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా సరే పూరీలు వేయించుకోవడానికి లోతుగా ఉన్న ప్యాన్ కానీ లేదంటే ఇలా ఫ్లాట్గా ఉన్న ప్యాన్ కానీ తీసుకోండి, వేయించుకోవడానికి బాగుంటుంది. సో లోతు అనేది మరీ ఎక్కువగా ఉన్నా సరే చిన్న చిన్న పూరీలు వేయించుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చూసుకుని తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్లాట్గా ఉన్న అయితే మనకి కాస్తంత పూరీలు పెద్దవి వేసినప్పుడు వేయించుకోవడానికి బాగుంటుంది. నేనైతే కొంచెం ఇలా ఫ్లాట్గా ఉన్నదాన్ని తీసుకున్నాను. చిన్న చిన్న పూరీలు తీసుకున్నప్పుడు అయితే లోతుగా ఉన్న ప్యాన్ని పెట్టుకున్నామంటే చక్కగా ఆయిల్ కూడా తక్కువ వేసుకుని వేయించుకోవచ్చు. ఇంకా మనకి ఆయిల్ అనేది ఇలా చక్కగా హీట్ అయిపోయింది. హీట్ అయిన తర్వాత ఇలాగ పూరీలు వేసేసుకుని వేయించేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం పూరీలు వేయించుకునేటప్పుడు ఇలా ఒకసారి పైన ప్రెస్ చేసి తర్వాత ఇలా వేడివేడి ఆయిల్ని వేసుకుంటే పూరీలు కూడా చక్కగా పొంగుతాయి. అలాగే మనకి చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ని పీల్చుకుంటాయి. నేను బోండా కానీ పూరీ కానీ వేస్తానంటే అసలు ఆయిల్ పీల్చుకోకుండానే వేస్తాను. అలా వేస్తేనే పిల్లలు తింటారు, లేదు అంటే వాళ్ళకి కూడా పెద్దగా ఇష్టం ఉండదన్నమాట. ఆయిల్ ఆయిల్ అంటూ ఉంటారు అస్తమాను. సో ఇంకా బోండాలు వేసిన, పూరీలు వేసిన మన ఛానల్లో ఇప్పటికే చాలా వీడియోస్లో చూపించాను రెసిపీస్లో నేను బోండాలు ఎలా వేసుకోవాలి, పూరీలు ఎలా వేసుకోవాలి అని. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వాటిని కూడా చూడండి. పూరీలు కూడా చాలా రకాల వెరైటీస్ అనేవి చూపించాను, బోండాలు కూడా చాలా రకాల వెరైటీస్ అనేవి చూపించాను. వీలైతే నేను వాటిని ఐ కార్డ్స్లో కానీ ఎండ్ కార్డ్స్లో కానీ వదలడానికి అయితే ట్రై చేస్తాను తప్పకుండా. సో హెల్తీగా టేస్టీగా చాలా రకాల పూరీలు అనేవి ఇప్పటికి ప్రిపేర్ చేశాను. ఇదైతే మసాలా పూరీ అండి. ఇందులో మనం చట్నీ కూడా అవసరం లేకుండా డైరెక్ట్ ఇలానే తినేయొచ్చు. సో మార్నింగ్ టైంలో చట్నీ చేసే టైం లేదు, హడావిడిగా తొందరగా పూరి చేయాలి, వెంటనే అయిపోవాలి, చాలా తొందరగా ఫినిష్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలా పిండిని వెంటనే కలుపుకుని పిండి నానాల్సిన అవసరం లేకుండా వెంటనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు పూరీలు అనేవి.
ఇంకా వీటిని వేయించేసుకుని చక్కగా ప్లేట్లోకి తీసుకుని మనం వెంటనే అలా వేడివేడిగా తినేస్తే చాలా బాగుంటాయి. ఇవి ఇలా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ లాగానే కాకుండా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా తీసుకోవడానికి చాలా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా వీటిని ట్రై చేయండి, డెఫినెట్గా మీకైతే నచ్చి తీరుతాయి. ఇవి మంచి మసాలా ఫ్లేవర్తో కరకరలాడుతూ క్రిస్పీ క్రిస్పీగా అలాగే సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయండి. సో ఒకసారి మీరు కూడా చూడండి, నేను ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను కదా, చాలా సాఫ్ట్గా ఫోల్డ్ అయిపోతాయి, అలాగే మనం తింటుంటే క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. సో చాలా డిఫరెంట్ రుచిలో ఉంటాయి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఈ సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చి తీరుతాయి. సో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కూడా చేయమని అడుగుతారు కదా, అలాంటప్పుడు కూడా ఇలా సింపుల్గా చేసేయచ్చు, టైం ఏమీ పట్టదు, అప్పటికప్పుడు మనం ఈ పూరీలను అయితే రెడీ చేసేసుకోవచ్చు. సో ఇంకా మార్నింగ్ అంతా ఇలా అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ అయ్యేసరికి వర్షం వచ్చేలాగా క్లైమేట్ మొత్తం కూడా మారిపోయిందనమాట. ఇంకా ఇంటి దగ్గర పని చేసే వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే ఒకసారి పైకి వెళ్ళి చెక్ చేసుకుంటాను ప్రతిరోజు ఎక్కడి వరకు ఇవాళ పని అనేది చేశారని చెక్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో నైట్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఆయన వెళ్ళి ఒకసారి చూసుకుంటూ ఉంటారు. సో తర్వాత మేమైతే ఈరోజు వాళ్ళు వెళ్ళిన వెంటనే ఒకసారి పైకి వచ్చేసాము. ఈరోజు అయితే కన్స్ట్రక్షన్ ఇక్కడి వరకు అయితే జరిగింది. ఇక్కడ వచ్చి ఏంటి అంటే పైన ఎలివేషన్ చేస్తూ ఉంటారు కదా, ఎలివేషన్ పైన అంటే స్టెప్స్ మీద రైన్ అనేది పడకుండా వర్షం పడకుండా ఉండడం కోసం ఇలా టాప్ వేయడం కోసం ఇక్కడైతే కట్టారనమాట. సో ఇంకా ఇది కట్టేస్తే కట్టడం అయిపోయింది కాబట్టి ఇంకా ప్లాస్టింగ్ అనేది ఉంది. తర్వాత ప్లాస్టింగ్ చేసేస్తే కింద వరకు చాలా వరకు ఇంటి పని అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట. ఇంకా కింద కొంచెం ప్రహరీ అది కూడా ఉన్నాయి, తర్వాత గేట్ అది పెట్టించాలి. అవన్నీ అయిన తర్వాత చక్కగా మనకి ఈ సిమెంట్ వర్క్ అనేది అయిపోతుంది. తర్వాత ఇంకా ఇంటీరియల్ డిజైన్ లోపల కూడా ఏమైనా చేయించాలి అన్నా, బయట కూడా ఏమైనా చేయించాలి అన్నా అన్నీ కూడా తర్వాత చేయిద్దామని. ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే అలా చాలా వరకు ఇబ్బంది లేకుండానే ఉంది. మేము ఉండే రూమ్లో కానీ హాల్లో కానీ ఇబ్బంది అనేది ఏమీ లేదు. టైల్స్ అవి వేయించేసాము, కాస్తంత ఎప్పుడు మీద కొంచెం నీట్గానే ఉంది కానీ డస్ట్ అనేది కాస్తంత ఎక్కువగా వస్తుంది. ఇంకా వర్క్ అయ్యే వరకు అలానే ఉంటుంది కాబట్టి ఇంకా తప్పదు మనకి అలానే ఉండాలి. సో ఫైనల్గా ఏంటి అంటే ఇప్పుడు నేను వాయిస్ ఇస్తుంటే పక్క రూమ్లోంచి కొంచెం వాయిస్ అనేది వినిపిస్తూ ఉంటుంది మీకు సైడ్ నుంచి, ఏమీ అనుకోకండి. పిల్లలైతే గృహప్రవేశం వీడియో అనేది వచ్చింది, ఆ వీడియో చూస్తున్నారు. సో ఇంకా ఆ వీడియోని అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఒక చిన్న ప్రాసెస్ అనేది ఉంది, మళ్ళీ పెన్ డ్రైవ్లో వీడియో మొబైల్లోకి తీసుకోవాలి కాబట్టి సో చిన్న ప్రాసెస్ ఉంది. అది చేసిన తర్వాత నేను డెఫినెట్గా ఆ వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఈరోజు అయితే ఇక్కడ వరకు కట్టడం జరిగింది. ఇంకా ఫైనల్గా పైన అయితే చాలా చల్లగా ఉంది, క్లైమేట్ మొత్తం కూడా ఈవినింగ్ అయ్యేసరికి చాలా చల్లగా ఉంది. సో అందుకోసమే మేము కాసేపు అయితే ఇక్కడ కూర్చున్నాం అన్నమాట. చాలా బాగుంది చూడండి, మా ఊరు మొత్తం కూడా మా బిల్డింగ్ పైకి ఎక్కేస్తే మొత్తం ఊరు మొత్తం కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇంత హైట్లోంచి చూస్తే నిజంగా ఏ ఊరైనా సరే చాలా బాగా అనిపిస్తుంది. అందులోనూ ఇక్కడ మాకు ఎక్కువగా చుట్టూ పొలాలు నర్సరీస్ అవి కూడా ఉంటాయి కాబట్టి చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది క్లైమేట్ ఈ టైంలో అయితే. ఇంక ఈవినింగ్ టైం కాబట్టి అలాగే మబ్బు కూడా వేసింది అంటున్నాను కదా, సో మబ్బు కూడా వేసింది కాబట్టి చాలా అంటే చాలా చల్లగా కూల్గా ఇంకా అసలు కిందకి కూడా వెళ్ళాలనిపించలేదన్నమాట, అంత బాగుంది క్లైమేట్ అంతా కూడాను. సో ఇది అయితే పక్కన మా ఆడపడుచు వాళ్ళ స్లాబ్ అనమాట, నేను ఇంతకుముందు వీడియో అప్లోడ్ చేశాను కదా మీకు, వాళ్ళ శంకుస్థాపన గృహప్రవేశం వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. సో ఒకవేళ అవి కూడా చూడాలి అనుకుంటే రీసెంట్గానే అప్లోడ్ చేశాను కాబట్టి మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. సో చూస్తున్నారు కదా ఇంకా మా పైకి ఎక్కిన తర్వాత మొత్తం చుట్టుపక్కల అంతా కూడా క్లైమేట్ అనేది ఇలా కూల్ కూల్గా చాలా అంటే చాలా బాగుంది. కింద మాత్రం సిమెంట్ కానీ అలాగే చాలా ఐరన్ కానీ ఇంకా చాలా రకాల కర్రలు అవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అంటే ఎలివేషన్ కోసం తీసుకొచ్చారు కర్రలు. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట, పైన ఫ్రీగా నడవడానికి అయితే లేదు. సో చూస్తున్నారు కదా కింద మొత్తం ఇంత దారుణంగా ఉంది. ఇంకా వర్క్ మొత్తం అయిన తర్వాత ఫైనల్గా లాస్ట్లో క్లీన్ చేస్తారు కాబట్టి ఇదైతే తప్పదు మనకి ఇలానే ఉంటుంది క్లీన్ అయ్యే వరకు. సో చూస్తున్నారు కదా ఒకవైపు అయితే మొత్తం కూడా ఇలా నర్సరీస్ అవి ఉంటాయి, ఒకవైపు అన్నీ కూడా మొత్తం ఊరు మొత్తం కూడా కనిపిస్తుంది పైకెక్కితే. మాకు ఇల్లు అనేది ఇలా చివరిగా ఉంది కాబట్టి ఒకవైపు నుంచి తీస్తూ ఉంటే మొత్తం ఊరంతా ఈజీగా కనిపించేస్తుంది. ఇలా ఒకవైపు అయితే అన్నీ కూడా నర్సరీస్ ఉంటాయి, ఇన్ని చుట్టుపక్కల నర్సరీస్ అవి మొక్కలు అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మాకైతే ఇక్కడ వాతావరణం అనేది ఎంత ఎండ అయినా సరే కూల్గానే ఉంటుంది.
అందులోనూ మా ఇంటి దగ్గర అయితే మాత్రం ఇంకా చల్లగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మాది చిన్న పెంకు ఇల్లు అంటాం కదా, చిన్న పెంకుతో ఇల్లు అనేది ఉండేదన్నమాట, పెంకు ఇల్లు. సో అది కూడా చాలా అంటే చాలా కూల్గా, చాలా చల్లగా, అసలు వేసవికాలం లాగా కూడా ఉండేది కాదు. వేసవికాలంలో కూడా అసలు వేసవికాలం అనేలాగా ఉండేది కాదు, అంత బాగుండేది. సో ఇంకా ఇప్పుడైతే మాత్రం ఇంకా పైన కూడా స్టేర్ అనేది ఉంది కాబట్టి ప్రస్తుతానికి వాటరింగ్ అది కూడా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి కింద కూడా మాకు చాలా అంటే చాలా కూల్గా, అసలు ఎండ అనేది తెలియకుండా ఉంది, చాలా బాగుంది. ఇంకా ఇలా అయితే కాసేపు పైన ఎంజాయ్ చేసేసాము. ఒక 20 నిమిషాలు ఒక అరగంట వరకు పైన ఉన్నామన్నమాట. తర్వాత ఇంకా చీకటి పడిపోతుందని కిందకైతే దిగేద్దామని వెళ్ళిపోతున్నాము. సో ఇంకా ఈ గోడలు అవి ఇవన్నీ కూడా ఇవాళ్ళే కట్టేశారు కదా, ఇవి చూసేసి చెక్ చేసేసి కాసేపు కూర్చుని కిందకైతే వెళ్ళిపోతున్నాము. సో ఇంకా ఈ ఇక్కడ కనిపిస్తున్న స్టెప్స్ అన్నీ కూడా ఇవి కూడా ప్లాస్టరింగ్ చేయించాలి. మామూలుగా అయితే ఫస్ట్ టైల్స్ వేయిందామా అనుకున్నాం, కానీ టైల్స్ వేస్తే ఇంకా ఎప్పుడు అంటే కింద పైనుంచి కింద వరకు టైల్స్ వేయించేదానికంటే ప్లాస్టరింగ్ చేయించేసి తర్వాత మనకు నచ్చిన పెయింటింగ్ వేయించుకుంటే బాగుంటుంది కదా అనుకుంటున్నాను. సో నేనైతే ఇంకా వీటిని కూడా టైల్స్ కాకుండా ప్లాస్టరింగ్ చేయించేద్దాం అనుకుంటున్నాము. మిగతా ఫ్రంట్ ప్లేస్ అయితే అంటే సింహద్వారం ఎదురుగా మొత్తం పైన వాల్కి కింద కూడా ఇలా టైల్స్ వేయిందాం అనుకుంటున్నాము. ఓన్లీ స్టెప్స్ మాత్రం పై వరకు మొత్తం కూడా ప్లాస్టరింగ్ అనేది చేయించేసి చక్కగా మనకు నచ్చిన పెయింట్ కలర్ వేయిందాం అనుకుంటున్నాను. నేను ఎలివేషన్కి ఏ కలర్ అయితే వేయిస్తానో దానికి దగ్గరలో ఉండే విధంగా కలర్ అనేది స్టెప్స్ పైన వేయిందాం అనుకుంటున్నాను. సో చూడాలి. ఇంక ఇక్కడైతే కిందకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా ఇలా హాల్లో ఒక లైట్ అనేది వేసేసి ఇక్కడ చూడండి, ఈ మొత్తం కూడా వర్క్ అనేది ఇక్కడ జరుగుతుంది కాబట్టి పైన అలాగే సెకండ్ ఫ్లోర్లో ఇంత దారుణంగా ఉంటుందన్నమాట. సో ఇంకా ప్రస్తుతానికి ఇవన్నీ తీసేసి మొత్తం సిమెంట్ వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ టైల్స్ అనేవి వేయించుకుని సీలింగ్ టైల్స్ ఈ రెండు మాత్రమే ఉంది వర్క్, ఇదైతే చేయించుకోవాలి తర్వాత. సో ఫస్ట్ అయితే కింద ఏ ఇబ్బంది లేకుండా అంతా కూడా వర్క్ అనేది చేయించేసుకున్నాము. మా పిల్లలైతే ఇంకా ఈ ప్లేస్కి వచ్చినా పైకి వెళ్ళినా సరే ఇంకా ఇక్కడ ఇసుక రాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ ఇసుకలోనే ఆడుకుంటూ ఉంటారనమాట ఎప్పుడు కూడా. వాళ్ళు అంటే మేస్త్రీలు ఉన్న టైంలో రావడానికి కుదరదు కాబట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రతిరోజు పైకి ఎక్కి కాసేపు అక్కడ మేస్త్రి గారి వస్తువులు తాపీలు అవి ఉంటాయి కదా, అవి తీసుకుని కాసేపు ఆ ఇసుకతో ఆడుకుని వచ్చేస్తారనమాట. ఇంకా ప్రతిరోజు మా చింటూ అక్కడే ఆట పెట్టేసి ప్రతిరోజు జుట్టు పైన ఇసుక వేసేసుకుంటున్నాడు. ఇంక ఇక్కడైతే రీసెంట్గా వర్షం పడింది కదా, వర్షం ఎక్కువగా పడడంతో సిమెంట్ బస్తాలు అనేవి ఒకవైపు కాస్తంత తడి అనేది తగిలి ఇలాగ గట్టిగా అయిపోయాయన్నమాట. సో వాడిన సిమెంట్ వాడేశారు. ఇలాంటివి ఏంటి అంటే పక్కన మాకు వేస్ట్ ప్లేస్ అనేది ఒకటి ఉందన్నమాట, కొంచెం సైటు, ఆ సైట్లో వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి అందులో వేసేసి తర్వాత పైన ప్లాస్టరింగ్ అనేది చేస్తామన్నారు. సో దానికోసమని ఇవన్నీ కూడా ఒక చోట పెట్టేస్తున్నారన్నమాట. కొన్ని సిమెంట్ బస్తాలు అనేవి ఇలా వేస్ట్ అయిపోయాయి, అంటే మొత్తం బస్తా మొత్తం కూడా కాకుండా ఒకవైపు వాల్కి చెమ్మ అనేది తగిలి, అంటే తడి అనేది వర్షం పడేటప్పుడు తడి తగిలి అది పీల్చుకోగా ఇలాగ కాస్తంత సిమెంట్ బస్తాలో కొంచెం ముక్క అనేది ఇలాగ వచ్చేసిందనమాట. అలా చాలా సిమెంట్ బస్తాలకి కొంచెం వేస్ట్ అనేది అయిపోయింది సిమెంట్. సో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంకా అలాంటివి తప్పవు. సో ప్రస్తుతానికైతే ఎక్కువగా ఏది పాడైపోలేదు కావని సిమెంట్ మాత్రం కొంచెం అలాగ కొన్ని బస్తాలు అయితే ఒక 5-6 బస్తాల వరకు అలా అయ్యాయి. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా లైట్స్ ఆన్ చేసేసి ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ అయితే ఇంకా హాల్లో ఒక లైట్ అనేది వేసేసి మార్నింగ్ వరకు వదిలేస్తామన్నమాట. మొత్తం అంటే గృహప్రవేశం అయిపోయింది కదా, చీకటిగా ఇల్లు అనేది ఉండకూడదని ఇంకా లైట్ ఆన్ చేసేసి కిందకైతే వెళ్ళిపోతాము. ఇంకా మార్నింగ్ మళ్ళీ వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు వచ్చి ఇంకా వాళ్ళే తలుపులు అవి తీసేసుకుని వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు తెయ్యకపోతే మేము వెళ్ళి తీసేస్తూ ఉంటాం. పొద్దుటే మా హస్బెండ్ అయితే వాటరింగ్ చేస్తూ ఉంటారు కదా, వాటరింగ్ చేసేటప్పుడు ఆయనే తీసేస్తారు, లేదు అంటే తర్వాత నేను వెళ్ళి తీస్తానన్నమాట. ఇంకా తర్వాత వచ్చి ఇంట్లో అయితే ఇంకా మంచం అది కూడా బిగించాలి. మంచం కూడా బిగించలేదు, అలాగే ఏసీ పెట్టించాలి. సో ఇంకా ఏసీ పెట్టిస్తాము, ఆ వీడియో కూడా మీకు తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఇంకా తర్వాత వచ్చి కిందకైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట ఫైనల్గా.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇలా జరిగింది. సో అంటే సాటర్డే రోజు వ్లాగ్ అనమాట ఇది. నాకు తీయడానికి అప్లోడ్ చేయడానికి కుదరలేదు కాబట్టి, అంటే వీడియోస్ తీస్తున్నాను అప్లోడ్ చేయడానికి కాస్తంత టైం పడుతుంది, అలాగే కొంచెం హెల్త్ కూడా బాగోలేదు, దానికోసం వీడియో కూడా ఎడిటింగ్ చేయడం అవ్వలేదన్నమాట. సో ఇంకా ఇలా అయితే వ్లాగ్ అనేది ఇలా జరిగింది. ఒకవేళ వీడియో కనుక నచ్చితే మీకు ఇందులో చూపించిన రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో చూపించే ఎన్నో రెసిపీస్ని ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మన ఛానల్లో వ్లాగ్స్ కూడా చాలా ఫన్నీ వ్లాగ్స్ అనేవి ఇంతకుముందు తీసి పెట్టేవాళ్ళము. సో ఫన్నీ ఫన్నీ వ్లాగ్స్ కూడా ఉన్నాయి, ఒకసారి వాటిని కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇక్కడితో ముగించేస్తున్నాను. రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.